जनसेनाध नेता पवन कल्याण पै माजी मंत्री पेर्नी नानी चेसिन व्याख्यलनु जनसेन कृष्णा जिल्ला अध्यक्षुलु बंडरेड्डी रामकृष्ण तिप्पिकोट्टारु। मानसिकंगा इब्बंदुलु पड़ुतुन्न पेर्नी नानी पवन कल्याण माटलकु रियाक्ट अव्वडं ओकटे तेलुसनि एद्देवि चेशारु। ఆయన పొలిటికల్ చాతుర్యం అక్కడే కనిపిస్తుంది। ఆయన చాలా మానసికంగా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు। ఆయన మాటలు ఏం మాట్లాడుతారో ఆయనకి అర్థం కావట్లేదు। మానసికంగా చాలా బాధపడుతూ ఆయన ఆయనకి ఏం మాట్లాడటం రాదు। పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మాట్లాడతారా దానికి రియాక్ట్ అవుదాం అని మాత్రమే ప్రిపేర్ అవుతా ఉన్నారు। మంత్రిగా ఉన్నప్పుడు అదే చేశారు। రాష్ట్ర ప్రభుత్వానికే కాదు మా కనీస మచిలీపట్నంలో కూడా ఏమీ చేయలేకపోయారు। ఒక రోడ్డు కూడా ఎంచలేకపోయారు। మరి ఆయన అంతకంటే ఏం మాట్లాడతారు? ఆయన మానసిక పరిస్థితి ఆయనకి తెలుసు। మరి ఆయన గురించి మనం పెద్ద చెప్పుకోవాల్సిన అవసరం లేదు। ఇవాల్టి రోజు వెన్నిపూడి రాజకీయాలు అంటే ఇందాక నేను మీకు చెప్పాను। వెన్నిపూడి రాజకీయాలు అంటే వాళ్ళ జగన్ మోహన్ రెడ్డి గారి చెల్లెల్ని లేకపోతే వాళ్ళ అమ్మగారిని అడగండి, వాళ్ళు ఎందుకు ఆంధ్ర రాష్ట్రం వదిలేసి వేరే రాష్ట్రంలో ఉంటున్నారు, ఎందుకు వాళ్ళు అక్కడ ఉంటున్నారు, ఇవన్నీ వాళ్ళని అడగండి। మచిలీపట్నంలో ఓటర్లని అడగండి వెన్నిపూడి రాజకీయం అంటే ఏంటో। ఎందుకంటే ప్రతిసారి ఎన్నికలు వచ్చినప్పుడల్లా ప్రజల్ని రెచ్చగొట్టి ఓటు తీసుకొస్తాను అవతల పార్టీ వాళ్ళు చేయలేదు అని చెప్పి ప్రతిసారి అలాగే గెలిచారు। మరి గెలిచి ఏం చేశారు? ఇన్నాళ్ళు గెలిచి ఏం చేశారు? అది వెన్నుపోటు రాజకీయం అంటే ప్రజలకి వెన్నుపోటు పొడుస్తూ ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి నాయకుడు ఎవడైనా ఉన్నాడంటే అది పేరు నానిగారే। ప్రజలు కళ్ళు తెరిచారు, రాబోయే ఎన్నికల్లో ఆయనకి డిపాజిట్లు కూడా లేకుండా చేస్తారు మచిలీపట్నం నియోజకవర్గంలో। ఆయన ఈ మధ్య వింటా ఉన్న ప్రశ్నలు చూస్తాను, నేను కాదు మా అబ్బాయి పోటీ చేస్తాను, మీరు వచ్చినా మీ అబ్బాయి గారు వచ్చినా ఖచ్చితంగా మచిలీపట్నంలో ప్రజలు మీకు మాత్రం డిపాజిట్లు లేకుండా బుద్ధి చెప్తారు।